హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం వ్యక్తిగతం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు అటువంటి సమస్యలకు సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వినూత్న శిరోమణి డాక్టర్ జందాల శాస్త్రి గారు నమస్కారం గురువు గురువు గారు సోమ మంగళ బుధవారాల్లో హైదరాబాద్ లో గురువారం నెల్లూరులో శుక్రవారం ఒంగోలు శని ఆదివారం క్షేత్రంలో ఉంటారు మీరు కనుక గురువు గారిని నేరుగా కలవాలనుకున్నట్లయితే గురుగారు వ్యక్తిగత నిమ్మలకు సంప్రదించండి అలాగే నరదిష్టి నరగోష దోషములు సర్వ వ్యాపార అభివృద్ధి కై శీఘ్ర మహేంద్రం కావలసిన వారు కూడా గురువు గారు వ్యక్తిగత నింబలకు సంప్రదించండి ఇదే కాకుండా గురువు గారి ఆధ్వర్యంలో మే పన్నెండవ తేదీన నందు మునగనూరు గ్రామంలో ప్రత్యేక శనీశ్వర దేవాలయ ప్రాంగణంలో శ్రీ శనీశ్వర మహాయాగం నిర్వహించబడుతోంది ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలనుకున్నట్లయితే మీ గోత్రణామల రిజిస్ట్రేషన్ కొరకు గురువుగారు వ్యక్తిగత నెమ్మలకు సంప్రదించండి లేదంటే అంటే డైరెక్ట్గా కూడా మీరు ఆలయ ప్రధాన అర్చకులు వారిని కూడా మీరు సంప్రదించవచ్చు గురువు గారు మరి కాలర్స్ సిద్ధంగా ఉన్నారండి దానికంటే ముందుగా కూడా మీరు కొన్ని మంచి విషయాలు చెప్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు కదా ఇప్పుడు కూడా అలాగే ప్రారంభిద్దాం ఖచ్చితంగా అమ్మా మన వ్యక్తిగతం చూసే భక్తులకి చిన్న మనవి చేసుకోవాలి మనం ప్రతిరోజు ఐదు టూ ఆరు చేసేవాళ్ళు అనుకోని కారణాల వల్ల కొంచెం టైముని అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చే నాలుగున్నర నుంచి ఐదున్నరకు వచ్చింది కొంతమంది డిసప్పాయింట్ అవుతారు తెలిసి నాకు ఐదున్నరకు కూర్చుంటారు పాపం నాలుగున్నరకి ఎక్కడ పరిగెత్తులు రావాలనుకుంటారు స్కూల్లో పోయేవాళ్ళు మామూలుగా ఈ ఒక ఆఫీసుకు పోయేవాళ్ళు కూడా అయినా ఐదు నుంచి కూడా వింటారు కాబట్టి ఇబ్బంది లేదనుకుంటున్నాను నేను కానీ నాలుగున్నర నుంచి కూడా మన కాలర్స్ రెడీగా ఉంటారనే మనం అభిప్రాయపడచ్చు ఎందుకంటే పొద్దు నుంచి శాస్త్రి గారు వస్తారని చెప్తున్నారు కాబట్టి ముఖ్యంగా మీ అందరూ తెలుసుకోవాల్సింది గ్రహ అనుగ్రహం లేనిది ఏ కార్యం సిద్ధం చదువు అనేది డాక్టర్ అంజారా ఎప్పుడు చెబుతున్నా కూడా గ్రహానుగ్రహ ప్రాప్తిలు వస్తాయని చెప్తాను అదే ప్రకారంగా ఈరోజు కూడా అదే మాట మీకు చెబుతూ అలాగే మునగనూరు గ్రామంలో వచ్చే ఆదివారం పన్నెండవ తారీఖు నా యొక్క బ్రహ్మత్వంతో శనేశ్వర మహాయాగం సమస్తమైన శనిశ్వర అనుగ్రహం కోసం ఇక్కడే కొత్తగా గుర్తుపెట్టుకోవాలి శని పట్టింది శని పోవాలా అర్ధాష్టమ శని అష్టమ శని ఏనాడు శని శని మహర్దశ అంతర్దశ సూక్ష్మ సూక్ష్మదశ దానివల్ల శని పోవాలి శనిపోదానికి పూజ చేసుకునే మాట అనేవాళ్ళు మర్చిపోండి ఖచ్చితంగా కూడా శనేశ్వరి అనుగ్రహ ప్రాప్తి వస్తూ శనేశ్వరి అనుగ్రహం కోసం పన్నెండు తారీఖు మే నెల అంటే ఈ నెల పన్నెండు తారీఖు అంటే వచ్చేదే అవేముంది ఈరోజు సోమవారం అంటే వచ్చే ఆదివారం రోజు ఉదయం ఏడు గంటకు ప్రారంభమయ్యేటువంటి మహాయాగానికి అయిత్యనగర్ మండలం మునగనూరు మన హైదరాబాద్ దగ్గరనే దీన్ని రావడానికి చెందినమలా సంపాదించండి అలాగే నేను ఎప్పుడుండేది అమ్మాయి చెప్పింది సోమ మంగళ బుధ గుర్తుపెట్టుకొని రేపు ఎల్లుండి ఈ మూడు రోజులు ఇక్కడనే ఉంటాను ఈ రోజు అయిపోయింది కాబట్టి రేపు ఎల్లుండి ఉంటాను తర్వాత గురువారం రోజు నెల్లూరు నెల్లూరు ప్రాంత వాసులందరూ కూడా నెంబర్ వస్తుంది నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ టూ జీరో నైన్ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు శుక్రవారం రోజు ఒంగోలులో ఉంటాను శని ఆదివారం ప్రకాశం జిల్లా జరుమల మండలం నరసింహోర క్షేత్రం మీకు ఎప్పుడూ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి నరసింహు క్షేత్రం అంటే ఉభయ రాష్ట్రాల్లో అగస్త్య మహాముని ప్రతిష్టాపిన ఏకైక లింగరూప శనీశ్వరాలయం ఎనీ టైం ఎవరైనా వచ్చి చూడొచ్చు దీంతోపాటు మీ అందరికీ ఒక సలహా ఒక చిన్న విషయం చెప్పి మన భక్తులు కూడా వీటింగ్లో ఉన్నారు వస్తున్నాను ముందు మీరు మీ తల్లిదండ్రులను సేవించడం నేర్చుకోండి ప్రధంగా తర్వాత అత్తామామును గౌరవించడం నేర్చుకోండి అలాగే అన్నదమ్ములు అక్క కలిసి కలిసిమెలిసి ఆప్యాయత అంటే గురువుకు నమస్కరించి వృక్షాన్ని పెంచండి ఈ ఐదు మీ చేతిలో ఉంటే వజ్రాయుధం మీ చేతిలో ఉన్నట్టే మీకు ఎటువంటి గ్రహ అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ కూడా మీకు కలుగుతుంది అంటే దైవానుగ్రహం ఎప్పుడు కలుగుతున్నది ఇది చేయనందు వల్ల గ్రహానుగ్రహం జరగదు గ్రహాను అనుగ్రహం జరగకపోతే మీకు ఇబ్బందులు వచ్చేది ఖాయం ఇది నేను ఎప్పుడు చెప్పిన ఇదే మాట చదువుతున్నా మళ్ళీ మళ్ళీ మరీ చదువుతున్నా రాసి పెట్టుకోండి పెన్ను పెట్టి ఒక డైరీలో రాసుకోండి డాక్టర్ సంజాలు చెబుతున్న మాట వాస్తమా ఎంతోమందో ఎన్నో రకాలు చదువుతారు ఆ గుడికి పోతే మీకు పని అయిపోతుంది ఈ గుడికి పోతే మీకు పని అయిపోతుంది అక్కడ పూజ చేస్తే అయిపోతుంది ఇక్కడ పూజ చేస్తే అయిపోతుంది అనేటువంటి వర్షంలో కూడా మనం వింటున్నాం వెళ్ళండి గుడికి వెళ్ళొద్దని ఎవరు చెప్పరు దేవుని పూజించొద్దని నేను చెప్పరు అసలు దైవానుగ్రహం లేనిది ఏది లేదు ప్రపంచాన్ని సృష్టించింది కాదు యావ జగ సృష్టించే భగవంతుడే కానీ కలియుగంలో కాదు కాదు కాదని మరీ మరీ అవుతా నేను కాదంత నిజమవుతుందా వాళ్ళు చెప్పింది వాస్తవం అవుతుందా అనేది కూడా మీ మీరే తెలుసుకోండి మీకు మీరే ఆలోచించుకోండి మీరే విశ్వాసంగా అందుకని ఎప్పుడు కూడా విశ్వాసంతో పనిచేయండి ఆశయం కోసం పనిచేయండి విశ్వాసం ఆశయం లేకుండా నేను చెప్పాను కాదు మీరు నమ్మి చేశారంటే ఇబ్బంది పడటం తప్ప జరిగేది ఏమి ఉండదు కాబట్టి అది ఇబ్బంది పడకూడదు మీరు మీరు బాగుండాలి అంటే కొన్ని మీరు తెలుసుకొని చేయడం నేర్చుకోవాలి కేవలం ఇక్కడ ఏదో పూజ చేసి అయిపోతుంది మీకు అందంగానే చేసి కాకపోతే కాలేదని భంగపడవాకండి విశ్వాసం పెట్టండి చెప్పింది చాలా చేయండి ఎప్పుడు కూడా ఆశతో పూజ చేయవాకండి ఆశయంతో పూజ చేయండి ఇక్కడ పోతే నాకు అయిపోతుందంటే ఆశ అవుతుంది పోవటం అనేది వెళ్ళండి ఈ ప్రపంచంలో ఉన్న ఎన్నో దేవాలయాలు కేదార్నాథ్ బద్రీనాథ్ అలాగనే ఎన్నో ఓంకారేశ్వర్ ఎన్నో అటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి అలా అష్టాదశ పీఠాలు ఉన్నాయి విష్ణుమూర్తికి సంబంధించిన దశావతారాలకు సంబంధించినవి ఉన్నాయి నా ఎన్నెన్నో రకాలైనటువంటి మహామహాక్షేత్రాలు ఉన్నాయి దర్శనార్థమే సర్వకర్మ విమోచనార్థం అంటే గుళ్ళో పూజ చేసే పూజారి కూడాను కోర్టు సంపాదించేవాడికి గుర్తుపెట్టుకునేది గుళ్ళో పూజ చేసే వాళ్ళల్లో కూడాను కోటు సంపాదించాలి ఎందుకంటే ఈ పొదుగులు ఆయన దేవుడి దగ్గర మీరు ఒకతల ఇస్తే నీకు మొత్తం పాప విమోచన మొత్తం కూడా ఒక్క నిమిషంలో మొత్తం పఠాపంచలేబోతుందని చెబుతున్నాం మనం పఠాపంచలు కూడా అక్కడ ఉన్నాయో పటాపంచలు అవుతుంది కానీ అట్లా కాదు కర్మానుసారి బుద్ధి బుద్ధి అనుసారి కర్మ కర్మ బుద్ధి అనుసారి మన దేహం తల్లిదండ్రులు దేహాన్ని సృష్టిస్తారు భగవంతుడు సృష్టిస్తారు గుర్తు పెట్టుకోండి ఇది డాక్టర్ సంధాలు చెబుతున్నమాట ఎక్కడైనా ఎక్కడైనా వచ్చి మీ పాదాలకు నమస్కరించి మళ్ళీ చెప్పమని కూడా చెప్తాను నేను ఒకటే గుర్తుపెట్టుకోండి మన శరీరాన్ని తదితరులు సృజనాత్మక శైలితో వస్తుంది మన విజ్ఞానం అనేది మనం చేసేటువంటి పనిని బట్టి ఆధారపడుతుంది కాబట్టి కర్మానుసారం ఎందుకు అంటే భౌతిక దేహానికి జ్వరం వస్తే ఎలా ఇబ్బంది పడతామో అంతర్గతమైన కర్మదోష ప్రక్షాళకు కూడాను ఈ కలిగంలో గ్రహ అనుగ్రహం లేని జరగదు జరగదు జరగదని ఢంకా బాధించి మరీ మరీ చెప్తున్నాడు డాక్టర్ సంజాల అవునా కాదా అని మీరు విశ్లేషణ చేసుకోండి నా మాట నమ్మమని నేను చెప్పడం వల్ల మీరు మనస్ఫూర్తిగా కూడా దాన్ని విశ్వసిస్తారని ఆశిస్తూ మీ అందరినీ తుమ్మి దేవత అనుగ్రహం కలగాలని ఆస్వాదిస్తూ నాతో మాట్లాడే మహాభక్తులు ఎవరైనా సరే ఫోన్ చేసి చక్కగా కూడాను టీవీ దగ్గర లేకుండా టీవీని నూటిలో పెట్టుకొని సిగ్గిన ప్రాంతానికి వచ్చి సంవత్సరం నెల సమయం చెప్పండి విషయాన్ని ఏం చెప్తా అది అవునా కాదా ప్రాక్టికల్గా మీరు ఆలోచించుకొని వాస్తవం అయితే వాస్తవం చెప్పండి దానికి పరిహారం అడగండి నా చేత పరిహారం మీకు చెప్తాను అది చెప్పలేని పరిహారం అయితే కలవమని చెప్తాను కలిసే ప్రదేశాలు అమ్మాయి చెప్పింది అక్కడ కలవండి మీకు శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ కాలర్స్ రెడీగా ఉన్నారు ముందుకు పోవాలి అలాగే గురువు గారు మరి మొదటి కాలర్తో మాట్లాడదామండి హలో హలో నమస్తే అండి కొంచెం గట్టిగా మాట్లాడండి ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు అండి ఓకే మీరు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు

నిమిషాలు సెకండ్లు కావాలనేటువంటి యోచన మర్చిపోండి టైము ఉదయం ఒక గంట అటు ఇటు అయినా కూడా లగ్నానికి అంత తేలికే మారవు మీరు భయపడాల్సిన అవసరం ఆగచ్చిందం ఉండదు కానీ నానా ఇప్పుడు నువ్వు చెప్పిన సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి ఒక్క పరిశీలనగా నీకు నేను చెప్పగలుగుతున్నది ఏంటంటే ఒకటే ఒక విషయం మంచి యోచన పరుడై అయి ఉండి కూడాను చెయ్యాలనే తపన కలిగి ఉండి కూడా చేస్తూండి కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి గత నీకు పదకొండు సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పెడుతుంది గురుగారు ఇవాళ సమస్య కాదు ఇప్పుడు ఇప్పుడు ఏదో మడిగా కాబట్టి నేను నీకు ఇబ్బంది గత పదకొండు సంవత్సరాలు సమ అన్ని ఉండి కూడా దాన్ని కరెక్ట్గా విట్లేజ్ చేసుకోలేని పరిస్థితిలో ఇబ్బంది పడతా నాన్న వాస్తవే కదా దీని ఏం డౌట్ లేదు కదా కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ చూస్తూ ఊరుకుంటే ఎట్టా చిట్టి తండ్రి అదే నేను మా భక్తులకి మా తల్లులకి మా తండ్రులకి మా పెద్దలకి అందరికి కూడా రోజు అభ్యర్థిస్తున్న వాళ్ళని అమ్మ అయ్యా నానా ఒక్క తరవ ఆలోచించండి ఒక్క తరవ ఆలోచించండి కలియుగం 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 మీరు ఎక్కడో యుగనిస్తున్నారు సైన్స్ 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 ఈజ్ ది గోల్డ్ సైన్స్ని తప్పు పట్టడంలా సైన్స్ లేకపోతే ఏమీ లేదు ఇక్కడ సైన్స్ అవసరమే కాలి శాస్త్రీయమైనటువంటి చిన్న తెలియనటువంటి నీకు ఒక అదృష్టం అనే సంఖ్య కావాలి ఇది గుర్తుపెట్టుకోవాలి మన ముందు ఈ సంఖ్య తెలియకపోతే నీ కృషితో నాస్తి దుర్భిక్షం పని చేస్తూనే ఉండాలి చెయ్యాలి చేయకుండా ఏది రాదు 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 కానీ ఎంత చేస్తున్న అదృష్టం లేకపోతే జరగదు 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 ఇది డాక్టర్ సంజాలు చెప్పేటువంటి మాట అందుకే గ్రహం మూలం సర్వం జగత్ అన్న నేను నేను ఎప్పుడు భారతదేశాని గురించో హిందూ మతం గురించో మాట్లాడాల నేను ఎవరిని కూడా కించపరచడం కులము మతము జాతి స్త్రీ పురుష భేదం నాకు అనవసరం విషయాలు నేను ఎనీ హౌ ఈ మాటలు ఇప్పుడు చెప్పడం కాదు నా ప్రాక్టికల్లో ఎవరని ఎనీ టైం నర్సింగ్ వర్గ క్షేత్రానికి వచ్చినప్పుడు ఇదే పద్ధతిలో ఉంటా నేను నేను చెప్పిందే చేస్తా చేసేదే చెప్తా ఇది భాష డైలాగు కదా అది నేర్చుకొని చెప్పే ఇప్పుడు అనుకుంటున్నావా కాదు జరుగుతున్న వాస్తవం చెబుతున్నా ఇది ప్రాక్టికల్ చెట్లు పెంచమని గురువుగారు చెప్పారు వచ్చి నర్సింగ్ వర్గ క్షేత్రం చూడండి ఎన్ని చెట్లు పెంచుంటాయో మా అమ్మ నాన్న ఏం చేశాననేది పెద్దనడితే చెప్తారు ఇట్లా మా కుటుంబం బహుడి కుటుంబం ఇవన్నీ ఎందుకు చూస్తున్నానంటే ఇవి చేయనందువల్ల మనం ఇబ్బంది పడుతున్నా ఉన్నాం ఆ ఇబ్బంది నుంచి అధిగమించాలంటే కొన్ని చేయాలి తప్పదు పదకొండు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడాల అవసరం ఏంటి బాబుకి పడాలని ఆయనకి ఏమైనా ఆకాంక్ష ఎవరికైనా సుఖంగా పథకాలనుకుంటాం కానీ ఏసీలో హాయిగా ఉండాలనుకుంటాం కానీ ఆ ఎండ తీవ్రకి రోడ్డు మీద కూర్చోవాలనుకుంటాం మనం ఆ కూర్చునే పరిస్థితికి వచ్చిందని ఆలోచించుకోండి దేవుడు దా తప్ప దేవుడు నీకు అన్యాయం చేయాలా ఆయన ఏమన్నా నీకు ఏమైనా పార్టీ అసలు ఏం ఆలోచిస్తున్నారు మీరు మాట్లాడితే దేవుడి మీద ఇంకోటి మీద పెడతారేంటి మనకు మనం చేస్తాం తల్లిదండ్రులు మనం పుట్టిస్తారు భగవంతుడు పుట్టేడు తల్లిదండ్రులే గొప్ప తల్లిదండ్రుల వల్లనే మన యొక్క జీవనాధారం వస్తుంది అందుకే తదితరుని సేవించమని ఎందుకు చెబుతున్నాను అందుకే చెప్తున్నాను వాళ్ళ సేవ చేస్తే ఆదిమూర్తులు సేవ చేసినట్టే ఇంకా రెండు ఆర్గ్యుమెంట్ లేదు దీంట్లో నువ్వు ఎవరు దేవుడు దన పెట్టమని ఎవరు చెప్పడం లే దేవుని ఇంకా దనపెట్టమని కూడా ఏం చెప్పడం ఆయన మానవ సేవే మానవ మానవుడు సేవ చేయాలని ఆయన అన్నాడు ఈ పిచ్చి మాటలు చెప్పి మానవుడు సేవ చేయకుండా కూడా ఆ దేవుడు ఎందుకు పెట్టి మాత్రం కర్మ కాలుతుంది అది చేయకూడదు అక్కడ నువ్వు చేస్తూ ఆ దేవుడు దేవుడు దైవమే వాయునలోనే ఉంటాడు కాబట్టి ప్రత్యేకంగా నువ్వు చేస్తుంది ఉంది ఇది చేయకుండా ఆ దేవుడు ధన పెడితే ఏమొస్తుందండి అనే మాట మాత్రం తప్పు దేవుడు దండం పెట్టావా పెట్టకపోయినా ఆయన అనుగ్రహిస్తాడు దాని గ్రహాలను కనుక సరిగా మనం వాళ్ళని అందించకపోతే మాత్రం వాళ్ళు మాత్రం ఫలితం ఇవ్వరు ఇది హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఎందుకంటే ఆయన జీవితంలో గురించు ఇప్పుడు ఆయన తాళిపల్లి గూడెం అన్నాడు తాళపల్లి గూడెం అంటే ఆ ప్రాంతాల్లో చాలా మహత్తరమైన దేవాలయాలు ఉన్నాయి చాలా మహత్తరం ఏమి ఉన్నాయా నానా కరెక్టనా ఏ బాబు గారు మీ ప్రాంతంలో మంచి మంచి దేవాలయాలు ఉన్నాయా లేవా పంచమ ఆరామ క్షేత్రాలు కూడా ఆ ఏరియాలో ఉన్నాయి అవునా అవునండి ఆ ఏరియాలో ఆ దేవుళ్ళకి అందరి దగ్గర పోయి నమస్కారం చేసుకుని వచ్చావా రాలేదా నువ్వు వినిపిస్తుందా అండి నువ్వు ఇప్పుడు నేను చెప్పిన క్షేత్రాలకు పోయి నమస్కారం చేసుకుని వచ్చావా రాలేదా ఎన్నోసార్లు పోయి భయంతో చేసి ఉంటావు మొన్న కూడా మీకు పుష్కరాలు వచ్చినప్పుడు కూడా బ్రహ్మాండంగా పోయి దర్శనాలు చేసుకుని వచ్చి ఉంటావు కదా ఇంట్లో కూడా ఏదో దీపరాజు చేసుకుని రోజు కూడా స్వామి వారికి నీకు ఇష్టమైన దేవునికి ఇన్ని ఇస్తాను నీకు ఎందుకు ఇబ్బంది వచ్చింది ఒకసారి చెప్పు ఇంత చేస్తున్నా కూడా నీకు ఎందుకు ఇబ్బంది కలుగుతుందో చెప్పంటున్నా అది కరెక్ట్ అది ఇప్పుడు నువ్వు మాట్లాడింది కరెక్ట్ అదే గ్రహం మూలం సర్వం జగత్ అర్థమైందా ఎనాయనా గ్రహం మూలం సర్వం జగత్ అని ఎందుకంటానో అర్థమైందా ఇప్పుడు నీకు ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది ఇబ్బంది ఏమి లేదు నువ్వు పరిష్కారం చేయటం అంటే ఫస్ట్ నీకు చిన్న ఇరవై ఒక రోజు చిన్న వ్యవహారం చెబుతాను చేసుకుంటే తర్వాత ఎట్లుందో నాకు తెలియజేయి మళ్ళీ అవసరం వస్తే కింద నెంబర్లు ఉన్నాయి నోట్ చేసుకుని నాతో మాట్లాడు ప్రతిరోజు క్రమం తప్పకుండా జమ్మి ఆకు తెచ్చుకొని రెండు భుజాల మీద పెట్టుకొని స్నానం చేయి ఏమి ఏమైనా రూపాయి ఖర్చు నాకు చెప్పాను నీకు జమ్మి ఆకు ఎక్కడైనా దొరుకుతుంది రెండు భుజాలు రోజు స్నానం చేస్తున్నాను ఇరవై రోజు తర్వాత ఈ రోజుకి ఆ రోజుకి ఉన్న మార్పు ఏంటి మానసిక స్థితి ఏంటి అనేది నా నెంబర్ ఉన్న కింద నమ్మకం నోట్ చేసుకుని నాతో మాట్లాడు శుభం గురువు గారు మరి మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి వారితో మాట్లాడదాం హలో 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 నమస్తే అండి ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీ పేరు

తర్వాత టైం చెప్పాల నాకు ఆరు యాభై నిమిషాలకి సాయంత్రం యాభై ఆరు నిమిషాలకి ఓకే ఇప్పుడు ఈ చైతన్య వెంకట అనేటువంటి అబ్బాయి జాతగా నువ్వు చెప్పిన డేటా ప్రతిభాకారంగా చూసినప్పుడు అతను అతని కాలమే నిలబెడడానికి విశ్వప్రయత్నం చేస్తున్నా కూడా ఏది కూడా సఫలీకృతం కావడానికి వీల్లేని పరిస్థితి వస్తుంది తల్లి ఆ కాదు అవునా కాదా చెప్పాలి నాకు అట్ట చెప్పాలమ్మా క్లియర్ గా చెప్పు అవునవుతే అవునని చెప్పు కాదవుతు కాదు మా వాళ్ళు బ్రహ్మాండం ఉన్నాడని చెప్పు తప్పులేదు నేను దేనికైనా కూడా అడుగుతుంటాను కదా నేను చెప్పింది ఎందుకు ఇన్నాళ్ళ నుంచి అబ్బాయి ఎక్కడైనా జాతకం చూపించడం కానీ దాని పరిహారం ఏదైనా చేసుకోవడం చేసావా చేయాలనా చాలా సంతోషం తల్లి నీకు రెండు నమస్కారాలు చేస్తున్నాను చూపించినందుకు రెండు నమస్కారాలు చూపిస్తే ఒక నమస్కారమే ఏం ఎందుకు ఏందో మనకేం అవసరం అనవసరంగా అయ్య గారికి 500 రూపాయలు ఇస్తే ఏమొస్తుంది అంటే చదువుతుంటే కదా అని జాతకం చెప్పించుconde తప్పొస్తుందా చదువుకుంటూండే చదువుకుంటూండే జాతకం అనుకోన చదువుకు ఏంటి ఏంటి డిఫరెన్స్ చదివాడు ఇప్పుడు ఏం చేశాడు ఆయన ఎంబీఏ MBA ఎంబీఏ అదే MBA కదండి MBA చేసినా MBBS చేసినా MS చేసినా ఇప్పుడు ఆయన చేస్తుంది ఏముందంటున్నా అంటా అది ఆలోచించుకోవాలి మమ్మలు మా తల్లుడు మా తండ్రులు కోపంగా మాట్లాడానో లేకపోతే పౌరుషంగా మాట్లాడానో లేకపోతే ఎట్ట మాట్లాడానని మీరు నన్ను తిట్టుకున్నా నాకు సంతోషమే నాకు మీరు బాగుండాలి నా కాన్సెప్ట్ అది నా కాన్సెప్ట్ ఏంది మీరు బాగుండే మిమ్మల్ని ఎందుకు కలిసాను నేను ఇప్పుడు ఇన్ని మాటలతో పరిదండి ఇన్ని విరాలు అడగాలని నేను ఆ మీద చెప్పేది ఒక ముక్క చెప్పేసి అయిపోయింది పోమ్మంటే అయిపోయా కానీ నేను అటు పోరా ఎవరిని తిట్టినా సరే నువ్వు తిట్టుకున్నా సరే ఇబ్బంది ఏం లేదు నేను మాదినే చెప్తాను ఎందుకంటే చూడు ఎంబీఏ చేసింది పిల్లవాడు ఎందుకు ఇంట్లో పెట్టుకోవాలి ఎందుకు చదువుకున్నాడు ఎంబీఏ మంచి ఉద్యోగం వస్తుంది పది రూపాయలు డబ్బులు సంపాదించుకొని వివాహం చేసుకొని చక్కగా కూడా కాపురం చేయాలనే కదా అటు వివాహం కాదు ఇటు ఎంబీఏ ఉద్యోగం రాదు ఏంటి వాడి పరిస్థితి ఆమె ఇప్పుడు రోజు చూపిస్తలేదంట అంటే తొంభై రెండు అంటే ఇప్పుడు వాడి వయసు ఎంత ఉంది ఇరవై ఏడు సంవత్సరం ఇరవై ఎనిమిది వచ్చింది ఆయన ఆమె పట్టించుకోవాలా అదేవిడ మా వాళ్ళు చదువుతున్నావు ఊరుకున్నా అండి ఏంటి దాని ఉద్దేశం అంటే మా తదితరులు దాని మీద సరైన అవగాహన లేదని అభిప్రాయం వాడే తప్పు చేశారని అభిప్రాయం అవగాహన తెచ్చుకోండి పిల్లల జీవితాలు సరైన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అమ్మ విజయవాడ అన్నావు శుక్రవారం రోజు ఒంగోలులో ఉంటాను విజయవాడలో బస్ ఎక్కినా ట్రైన్ ఎక్కిన ఒంగోలు దిగుతావు నెంబర్లు కింద వస్తున్నాయి అమ్మా రెండు నెంబర్ వస్తుంది నైన్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఒకటి వస్తుంది సెవెన్ త్రీ నైన్ సిక్స్ నైన్ జీరో డబల్ సెవెన్ డబల్ త్రీ అని ఒకటి వస్తుంది చక్కగా నెంబర్ని అనుకొని అడ్రస్ చెప్తారు వచ్చి కలువు దానికి పరిష్కారం అనేది చెయ్యి మీ వాడికి ఉద్యోగం వస్తుంది వివాహం అవుతుంది లేకపోతే అనవసరంగా నువ్వు మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది రోజులు గడిచే కొద్దీ రోజులు పోయినవు రావు ఇప్పటికే అనవసరంగా మూడున్నర సంవత్సరం నీ టైం మీ అబ్బాయి టయాన్ని నువ్వు వేస్ట్ చేసావు అదే అంటే మాకు నమ్మకం లేదు మాకు విశ్వాసం కలగలేదు ఆ దేవుడు చేస్తే అవుతాయా గ్రహాలు చేస్తే అవుతాయా మేము ప్రయత్నిస్తే కావాలి కదా ఈ మాటలు చేసేట్లండి ఒంట్లో జబ్బు వచ్చినప్పుడు కూడా జరగాసం జరుగుతుంది అంటే మనకు కూర్చుంటావా తలన ప్రాంగణ పోయి వెళ్ళేందుకు మింగుతారండి పరిపాఠాలు ఎక్కడ మింగుతారా కాబట్టి నా మాటను అర్థం చేసుకుంటాను మా తల్లులకు మరీ మరి మరీ అభ్యర్థిస్తూ నువ్వు ఆ పని చేయాలి శుభం నెక్స్ట్ అలాగే గారు ఇప్పుడు ఇంకో కాలర్తో మాట్లాడదామండి హలో హలో నమస్తే అండి ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీ పేరు ఏమా ఏమి పేరేంటి లక్ష్మి గారు ఈ ఈరోజే చూస్తున్నారా ముందు కూడా చూస్తుంటావా నన్ను ముందరి నుంచి చూస్తున్నానండి కాల్ కలిసిందండి అంటే నాలుగున్నరకి ఇవాళ వస్తాను ఎటు చూసావు నన్ను ఎట కనిపెట్టావు రోజు ఐదు గంటల నుంచి కదా నేను వచ్చేది ఇవాళ ముందే వచ్చాను కదా ఎట్లా వస్తాను అనుకున్నావు ఎట్లా గమనించావంట మా ఆయన గారి గురించి అడగడానికండి సరే సరే అడుగులే మీ ఆయన గురించి అడుగమ్మా అండి అరవై ఐదో సంవత్సరం పుట్టారండి పంతొమ్మిది వందల అరవై ఐదు అబ్బో అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆయన ఒక్క రోజు కూడా సుఖపడింది ఎంతకంతేనండి ఆయన సుఖపడకపోతే నువ్వు సుఖపడేట్టుగా చేయొచ్చు కదా తల్లి ఇప్పుడు ఆయన సుఖపడలేదు నువ్వు సుఖపడేట్టుగా చేయొచ్చు కదా ఆయన్ని పూజలు చేస్తావండి చెప్పినా గానీ ఫలితం లేకపోయిందండి అదే చెప్పేది నేను పూజలు చేయాలి మీరంతా మా తల్లు పూజలు చేస్తారే ఉంటారు ఇప్పుడు విన్నావా పూజలు అంతా ఆమె బయటపెట్టి చెప్పింది మన అడక ముందే చెప్పేసింది శుభ్రంగా పూజలు ఎవరు చేయాలని అంటాంలే అందరూ పూజలు చేసేవాళ్ళే చేస్తూ ఉంటారు ఏ మతస్థులు ఆ మత గ్రహానుగ్రహం లేనిది ఏమీ జరగదు అర్థమైంది ఇప్పుడైనా కూడా మళ్ళీ ఇప్పుడు అవే అరవై ఐదు సంవత్సరాలు పుట్టాడు అంటే ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాలు పుట్టాడు అంటే అతని వయసు ఏమైనా చిన్నపిల్లడ ఉంటున్నావా ఎంత ఉందకుంటున్నావో మినిమం యాభై మూడు సంవత్సరాలు అంతే కదా అయ్యా అంటే ఏమో భారీగా వచ్చిందో ఒక ఇరవై మూడు సంవత్సరాలు అయి ఆ రోజు ఈ రోజు సుఖవారి నా భర్తాన్ని బాధపడుతుంది అన్ని రకరకాల పూజలు చేశానుంది కానీ ఫలితం రాలేదు బాధపడుతుంది దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది నేను ఎప్పుడు కూడా అదే చెప్పా పూజలు చేయని వాడు ప్రపంచంలో ఎవలేడు ప్రపంచంలో భారతదేశంలో అది మాట్లాడుతుంది ప్రపంచాల గురించి మాట్లాడా ప్రపంచంలో ఈ పూజలు ఏదైనా నీదుంపదే కానీ పిచ్చి పడుతుంది మన వాళ్ళకి మనం అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఏ మతానికి సంబంధించిన ఆ మతానికి సంబంధించి పూజ చేస్తాడు కానీ ప్రతి మతస్థుల్లో కూడా బిగ్గెస్ట్ ది బిగ్గర్ ఉన్నాడు ఇది వాస్తవం కాదా డాక్టర్ రంజాల ప్రశ్న వేస్తున్నాడు అవునా కాదా మీరు ఆలోచించండి అంటే ప్రతి దాంట్లో ఉంటారు లేరు అందరినీ ఏం వీలు లేదు ఇక్కడ బిగ్గెస్ట్ అబ్బిగర్ అనేది ప్రతి దాంట్లో ఉంది ప్రపంచం మొత్తం ఉన్నారు ఎందువల్ల ఉన్నారు ఇది కారణం అసలు మూల కారణం ఎందుకు ఉండాలి అట్లా భగవంతుడు సృష్టి అవుతే అందరం కూడా ఒకే లెవెల్లో పుట్టిస్తారు అంతే కదా అంతేకాని మీ ఇష్టపక్కల పుట్టిడుగా తల్లిదండ్రుల వల్లే కాల ముగ్గురు పెట్టడు కంటే మూడు రకాలుగా ఉన్నారు ఇక్కడ అవునా కాదా ఒకే జీన్ ఒకే బ్లడ్ ఇంకేమైనా ఉందా ఎవరైనా ఈ పిల్లని అవ్వను కుంటున్నవాడు గుడ్డు మోగోని గుడ్డి చాలు వాళ్ళు ఎవరైనా అభిప్రాయమా ముగ్గురు కూడాను నెంబర్ వన్గా కూడా అమెరికా పోయి డాలర్ ది వస్తే బాగుండని ఆలోచిస్తారు అవునా కాదా కానీ ఎందుకు జరగడం లేదు అది ఆలోచించాలి అది డాక్టర్ సంజార్ చెప్పేది యావత్ జగత్తుకే గ్రహం మూలం సర్వం జగత్తు డాక్టర్ సంజార శాస్త్రి గ్రహం మూలం సర్వం జగత్ ఇటే డాక్టర్ సంఘాల శాస్త్రి అందుకే రేపు ఇరవై తారీఖు ఇరవై నాలుగు ఇరవై ఐదు డల్లాసులో జరిగేటువంటి తారా మహాసభల ప్రసంగితానికి వెళ్తున్నాడు పిలిచారు నన్ను ఆహ్వానించారు మహనీయులు ఎవ నువ్వు భారతదేశంలో చెబుతున్నావు ఇక్కడ కూడా చెప్పు మాకు వచ్చి అమెరికాలో అన్నారు వాళ్ళకి రేపు ఇరవై తారీఖు బయలుదేరి వెళ్తున్నారు మన వాళ్ళు పది రోజులు విరామం వస్తుంది మన వాళ్ళకి వేరే కా విధానం చెబుతున్నాను చెప్పబోతున్నా వాళ్ళకి నెక్స్ట్ మళ్ళీ జూలై నాలుగో తారీఖు తానా మహాసభల్లో కూడా ఆహ్వానం చేశారు ఇదే గ్రహాలు మేము ఆడదానికి ఇదే రేపు అక్కడ మంచి డిస్కషన్ జరగబోతుంది వాళ్ళు నమ్ముతారు వాళ్ళు వాస్తవంగా అన్నీ కూడాను మేము నాసా వాళ్ళు అంతా కూడాను ఆ పైన అంతరిక్షంలో ఉన్నటువంటి చంద్రమండలం మీదకి సూర్యమండలం మీదకి పంపిస్తున్నా ఇక్కడ ఇక డాక్టర్ సంజారబాయి చెబుతున్నారు అక్కడ వరై తొంభై నువ్వు చందమల మీద అసలు మండలం నేను చూడవా ఇక్కడ ఇబ్బందులు రాబోతున్నాయి అమెరికాకు కూడా నష్టం జరగబోతుందని చెప్పబోతున్నాడు రేపు పబ్లిక్ చెప్పబోతున్నాడు గ్రహం అక్కడ కూడా ఇదే అక్కడ కూడా వాళ్ళకు కూడా నువ్వు ఫ్రెసిక్గా చెప్పా నేను ఏ ప్రవచనాలు చేయను భారత భాగవత రామాయణాలు ఏమీ చెప్పను లేకపోతే సినిమా పాటలు డ్రామా పాటలు నేను డ్రామా ఆర్టిస్ట్ని డ్రామా పాటలు పద్యాలు పాడను కేవలం గ్రహం మూలం సర్వం జగత్తు మీదనే నేను చెప్తాను అది ఆ కాన్సెప్ట్ మీదనే మీరు అక్కడ నాకు పంపిస్తే పంపించాలంటే దాని మీద పంపించారు మహనీయులు అంతే అక్కడ అమెరికాలో కూడా చెప్పబోతున్న ప్రపంచం మొత్తం మీద కూడా చెప్పబోతున్నాను నా ఆశయం ఏంది మానవాళ్ళు బాగుండాలి అందరూ బాగుండాలంటే కలియుగంలో గ్రహానుగ్రహం కావాల్సిందే అది ఏందని తెలుసుకోకపోతే బిడ్డలు కానీ చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఇబ్బందులు పడతారు పడుతున్నారా లేదా నేను చెప్పాను మీరు అనకొద్దు విశ్వసించండి నేను చెప్పానని ఏది నమ్మాసం నమ్మమని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పిన వాళ్ళు చెయ్యాలి కృషిలో అందరు కూడా చాలా మంది ఏమి లేకపోయి గుడికి పోయి దేవుడు తాగితేనే పని అయిపోతుందంట ఇట్లా తాకంగానే రోజు తాగే వాళ్ళ సంగతి ఏందో నాకు అర్థమైజ్ అవుతుంటుంది ఏమంతే కదా ఇప్పుడు ఒక రోజు పోయి నువ్వు తాకంగానే పని అయిపోతుందని చెప్తుంటే నమ్మి పాపం జనాలు పరిగెత్తుకొని పోతున్నాడు మోటార్లు కట్టుకొని పోవద్దని అంటే దేవుడు సన్నిధికి పోండి శ్రీశైలం పోండి కాకపోతే కాదు కాళాస్తి పోండి కైలాసం పోయి రండి తప్పు లేదు కానీ తాగితేనే అయిపోతుంది అనుకోండి ఎట్లవుతాయి అయినట్టుగా మీ దాఖలాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి ఇంటా నేను గ్రహస్థితిని తెలుసుకోకుండా ఏ స్థితి అయినా ఎట్లా జరుగుతుంది నీ ఒంట్లో జ్వరం ఉన్నప్పుడు నేను పరిగెత్తానంటే పరిగెత్త కుషాల ఎట్టే పరుగుతావా నువ్వు ఇష్టవా ఆ జ్వరం తగ్గితే పరుగుతావు ఓపిక వస్తుంది కదా మనసులో కాబట్టి డాక్టర్ రంజార శాస్త్రి మీకు ఎవరు చెప్పినా కూడా మీరు బాగుండాలి బాగుండాలంటే మీకు మీరే కృషి చేయాలి కృషి చేసుకునే దాంట్లో అంటే ఏంటంటే పని మీరు ఎట్లా చేస్తున్నారు ఆ పని చేసే దాంట్లో ఎందుకు ఎక్కడ స్పీడ్ బ్రేకర్లాగా ఆగుతున్నాయి అనేది ఆలోచించుకోండి దైవం చేస్తున్నారా దేవారాధన చేయలేదా అని అంటం లేదు అది ఎక్కడ చిన్న ఇబ్బంది ఉందని తెలుసుకొని దాన్ని ఆ గ్రహ భగవాను మీరు అర్థించండి అర్చించండి ఆయన అనుగ్రహం మంచి జరుగుతుంది అదే కానీ పట్టయి లాగే అనే మాట వదిలేయండి ప్లీజ్ నేను ఎక్కడ కూడా ఉందో అమ్మాయి చెప్పాలి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను కూడా చెప్తున్నా నేను ఈరోజు అయిపోయింది కాబట్టి రేపే నుండి హైదరాబాద్ సిటీలోనే ఉంటా ఎవరైనా నన్ను కలవాల్సిన నెంబర్ ఉన్న కింద వాళ్ళు చూడవచ్చు గురువారం రోజు ఖచ్చితంగా కూడా నెల్లూరు ఆ సూర్యవారి ప్రాంతాల వాళ్ళకి ఆ నెంబర్ ఉంది వాళ్ళకి సంప్రదించి వాళ్ళు రాసుకోవచ్చు లేదు శుక్రవారం రోజు ఒంగోలు ఆ ప్రాంతం వాళ్ళు కలవచ్చు అసలు ముఖ్యంగా శని ఆదివారం రోజు నరసింహూర క్షేత్రాలు అండి అక్కడ శనిశ్వర స్వామివారు ఈ ఉభయ రాష్ట్రంలో ఏకైక లింగ రూప శనీశ్వరాలే ఆ స్వామివారిని చూసినట్టు ఉంటుంది మీ చేత్తో స్వామివారిని తాకి అభిషేసి హోమం చేసే శక్తి ఉంది అక్కడ అందరూ స్త్రీ పురుషులు అందరూ ఎవరైనా చేయొచ్చు నేను ఉంటాను డైరెక్ట్గా జ్యోతిష్యం చూసుకోవచ్చు ఇవి చేస్తారని శనివారం రేపు నెక్స్ట్ ఆదివారం ఉన్నాను ఎందువలంటే నెక్స్ట్ ఆదివారం మన హైదరాబాద్ రైతు నగర్లో జరగబోతున్నటువంటి హోమంలోకి వస్తారు కాబట్టి ప్లీజ్ ఎవరైనా శనివారం మాత్రమే కలవాలి రేపు ఆదివారం మాత్రం ఉన్నాను అక్కడ లేదు నరసింహులు ఆదివారం ఉండాలా ఇక్కడికి వస్తున్నాం కదా హోమానానికి వస్తున్నాం కాబట్టి మళ్ళీ పొరపాటుగా దూర ప్రాంతంలో ఎవరైనా వచ్చేవాళ్ళు కనుక్కోకుండా ఫోన్ చేయకుండా అపార్ట్మెంట్ లేకుండా ఎవరు రావద్దని మీ అందరికీ తెలియజేస్తూ మీకు మంచి జరగాలి అమ్మ మీ భర్తకు కూడా న్యాయం జరిగేదాన్ని కింద నెమ్మలు చేసుకుని ఒక్క తరం మీ భర్త నాతో మాట్లాడమని పరిష్కారం చెప్తాను శుభవచ్చు గురువు గారు కాలర్ సిద్ధంగా ఉన్నారండి వారితో మాట్లాడదాం హలో 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 నమస్తే అండి నమస్తే అండి ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీ పేరు వైజాగ్ అండి నా పేరు సరజ్ లక్ష్మి అండి ఓకే మాట్లాడండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పేరు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన టైం ఈ వివరాలు అన్నీ చెప్పండి అలాగే అండి ఓకే అండి మాట్లాడండి చెప్పండి చెప్పండి నమస్తే అండి గురుగారు చెప్పండి కొంత మా ఆయన గారి గురించి అండి శ్రీనివాస్ రావడం చెప్పండి పంతొమ్మిది వందల అరవై ఏడు అండి ఎనిమిది పన్నెండో నెలకి ఉదయం పదకొండు గంటలకి అండి ఉదయం పదకొండు గంటకమ్మా ఇది నువ్వు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూసినప్పుడు రెండు రకాల సమస్యలు వస్తాయమ్మా ఒకటేమో ఆర్థిక మానసిక సమస్య ఒకటే అనారోగ్య సమస్య కూడా ఉన్నతం అవడానికి అవకాశం ఉందమ్మా ఏం చేద్దామమ్మా ఇప్పుడు దాకా చూపించుకోకుండా ఇదే నా వ్యక్తిగతం చూడటం ఇంతకుముందు చూసావా తల్లి ఈ చూడటం అనేది వ్యక్తిగత ఇప్పుడు నేను చూస్తున్నా నన్ను ఇదేనా ఫస్ట్ క్లాస్ చూడటమా ముందు కూడా చూసావా వెరీ గుడ్ వెరీ గుడ్ రోజు చూస్తున్నా అర్థమవుతుంది కింద నెంబర్లు ఉన్నాయి చూడమ్మా కొన్ని మూడు నెంబర్లు వస్తున్నాయి చూసావా నోట్ చేసుకుని పర్సనల్గా మాట్లాడమ్మా సమస్య చాలా పెద్దదిగా ఉండి కొంచెం ఇబ్బంది ఉంది దాని గురించి నేను ఏదో పర్సనల్గా మాట్లాడతానమ్మా తల్లి ఓకేనా రైట్ గురువు గారు ఇప్పుడు ఇంకొక కాలర్ తో మాట్లాడదామండి హలో హలో నమస్తే అండి హలో నా సుధాకర్ అండి ఓకే అండి గురువు గారితో మాట్లాడండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పేరు పుట్టిన తేదీ సమయం ఈ వివరాలన్నీ గురువు గారికి చెప్పండి నా పేరేనండి చెప్పండి ఆయన సుధాకర్ నా పేరు ఓకే వెరీ గుడ్ చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సుధాకర్ గారు 1978 ఆగస్ట్ 5 అండి ఓకే పుట్టిన సమయం అండి 11 నుంచి 12 మధ్య ఇది కంప్లీట్గా కూడాను గృహపరమైనటువంటి సమస్య నాయనని ఇది అవును అక్కడ నీకు ఎక్కడ కూడాను కనీసం మనశ్శాంతి లేకుండా మానసికంగా ఇబ్బంది పెడుతూ ఏం జాను అర్థం కాని స్థితిలో ఉంటావు ప్రస్తుతానికి అవును సాంగ్ ఏం చేస్తున్నావు ఏ ఊరినైనా జరుగు మళ్ళీ జరుగు మళ్ళీ ఏ జరుగు మళ్ళీ వాళ్ళ దగ్గర జరుగు మళ్ళీ దాని గురించి నాకు ఫోన్ చేయడం ఎదురు నీ దుంప గమ్మ నర్సింగ్ వాళ్ళచ్చుగా

ఆయనకు ఫోన్ చేసి ఏం చేయాలని అడుగుతున్నాను నేను ఏం చెప్పాలి ఆయనకి సరే ఆయన రేపు శనివారం అక్కడికి వస్తున్నాను అక్కడ అక్కడ మాట్లాడదాం శుభం నెక్స్ట్ ఇంకో కాలర్తో మాట్లాడదామండి హలో హలో గురుగారు అలాగే మరి అంటే ఇప్పుడు జరగబోయే యాగానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తారా ఖచ్చితంగా అమ్మా ఈ శనిశ్వర మహాయాగం అనేది సర్వులు కూడా పన్నెండు రాసుల వారు కూడా మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్యతుల వృక్షక మకర కుంభ మీన రాసులైనటువంటి పన్నెండు రాసుల వారు కూడా ఇరవై ఏడు నక్షత్రం కలిగి మీ పేరు మొదలగి ఎవ్వరు వీరు వారు స్త్రీ పురుషనేది లేకుండా అందరూ కూడా స్వయంగా ఆ యొక్క శ్రీసింహాగంలో పాల్గొనవచ్చు రాదలుచుకున్న వాళ్ళు మన అయిత నగర్ మగనం హైదరాబాద్ దగ్గరనే అది మునగనూరు అనే ఊరు ఉదయం ఏడు గంటలకే వస్తే అక్కడే డబ్బు కట్టచ్చు వెయ్యి రూపాయలు కట్టించుకొని మీకు వాళ్ళు చక్కగా ఇస్తారు ఒక మనిషికి ఒక వెయ్యి రూపాయలు కట్టించుకుంటారు పూజా ద్రవ్యాలు వాళ్ళే ఇస్తారు హోమం చేయిస్తారు స్వామివారికి తాగి అభిషేకం చేయిస్తారు అసలు ముందు ఎందుకు చేయాలా ఏం చేస్తారనేది మీరు ఒక వైదిక తాంత్రిక తంతు విధానంతో చేస్తారు దాంతోపాటు స్వయంగా హంపి పీఠాలిస్తున్న వారు ఆశీస్సు కూడా మీకు ఉంటాయి ఒకవేళ దూర ప్రాంతం రాలేటువంటి వారు నా నెంబర్లు వస్తాయి నెంబర్ నుంచి మీ పేరు గోత్రము మీ అడ్రస్ పంపిస్తే మేము ఒక రుద్రాక్ష మీకు పంపించడం జరుగుతుంది అక్కడ వచ్చిన భక్తులకైనా రుద్రాక్షిస్తారు లేదంటే రాలేకపోయినా కూడా పోస్ట్ ద్వారానో కొరియర్ ద్వారానో పంపించడం జరుగుతుంది ఇకపోతే ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నాను గ్రహస్థితిని తెలుసుకోకపోతే ఇబ్బంది పడతాము ఇది కలియుగం కలి అనుగ్రహం మీదనే కార్యసిద్ధి జరగాలి కలి అనుగ్రహం వల్లనే ఏదైనా మంచి జరగాలి నీకైనా నాకైనా ఎవరికైనా చివరికి సర్వ జీవకోటికైనా దానికి నీ వల్ల ఏదైనా లే మనిషిని లే మృగాలకైనా పక్షుజాతులకైనా వృక్ష జాతులకైనా జంతు జాతులకైనా దేనికైనా కూడాను చివరికి మనలో శరీరంలో ఉన్నటువంటి ఆ లోపల ఉన్న కొన్ని రకమైనటువంటి సూక్ష్మ ప్రక్రియలు కూడాను శనిశ్వరు అనుగ్రహం జరుగుతుంది అందుకనే లోకేశ్వరుడే శనేశ్వరుడు శనేశ్వరుడే లోకేశ్వరుడు గ్రహం మూలం సర్వం జగత్ అనేది కాన్సెప్ట్ నా ప్రధాన లక్ష్యం ఆశయం ఆశయం అంటే ఏంటి మీ అంత బాగుండాలి నేను నమ్మద్దు గ్రహించండి వాస్తవం అయితే అంత పది మందికి పంచండి మీరు కూడా పంచండి మీరు ఇంకేం నాకేం డబ్బులు ఇవ్వలే ఒక రూపాయి దక్షిణ ఇవ్వనిలే నేనే దక్షిణని అడగను మిమ్మల్ని పంచండి పది మంది పంచండి తెలియజేసుకోండి జ్యోతిష్య చెప్తే ఇదారు రూపాయలు చేసుకుంటున్నా ముందు మీ జ్యోతిష్యం తెలుసుకోండి మీ భవిష్యత్తు తెలుసుకోండి నేను ఎప్పుడు ఉంటానని చెప్పింది అమ్మాయి ఈ యొక్క హైదరాబాద్ సిటీలో ఎప్పుడు కూడాను సోమంగళ బుధవారాలు గురువారం నెల్లూరు గుర్తుపెట్టుకోండి నెల్లూరు కొత్తగా వస్తున్నాను నేను నెల్లూరు ప్రాంతవాసులకు ఆ ప్రాంతంలో అంత ఇబ్బంది పడుతున్నాను అక్కడ పెట్టమని ఇక్కడికి వస్తున్నాం శుక్రవారం రోజు ఒంగోలులో ఉన్నా సినీ ఆదివాదు నర్సింగోర్ ఓల్ క్షేత్రం ఇప్పుడే చెప్పాడు జరుగుమల్లి అని ఆ మండలంలో నర్సింగ్ హోల్ ఐదు కిలోమీటర్లు ఉన్న జరుగుమల్లికి టంగుటూరు నుంచి నర్సింగ్ హోల్ రావచ్చు హౌ ఎవరైనా ఏ టైంలో వచ్చి చూడవచ్చు అలాగే శీఘ్ర మహాయంత్రం ఇది నేను స్వయంగా రూపొందించిన యంత్రం ఎటువంటి నరదిష్టి వాస్తు వాస్తుదోషాలు మిగతా ఇలాంటివి ఎన్ని ఏమీ ఉన్నా కూడా ఇబ్బందుల నుంచి తొలగించగలిగిన మహాయంత్రం శీఘ్ర మహాయంత్రం అది ఒక తర పెట్టుకునే ప్రయత్నించండి అలాగే లక్షలు ఖర్చు పెట్టాలి ఇవన్నీ కూడా వెయ్యి మూడు వేల రూపాయలు ఖర్చులు ఎందుకు ఏమిటి దీని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం జీవితాన్ని పాడు చేసుకునే కన్నా ఒక తర ప్రయత్నం చేస్తే ఎంత కొంతమంది జరుగుతుంది కదా జరుగుతా జరగదా నేను చూస్తా నాది బాజ్ నామే పెట్టండి ఎందుకు కాదు చూద్దాం మనం ఏదైనా కాకపోతే ఒక సంవత్సరానికి కూడా మీకు కాకపోతే ఉచితంగా నేను సేవ చేస్తా లేనివాళ్ళు ధనం లేనటువంటి వాడు జ్యోతిష్యానికి కూడా డబ్బులు కట్టలేని వాడు పూజ కూడా శనిశ్వరు పూజ కూడా రండి నేను ఉన్నా నేను చేస్తాను మీకు ఏం కావాలా లేదా మీరు చక్రమైన పద్ధతిలో తల్లిదండ్రులు సేవిస్తూ అత్తమాలు గౌరిస్తూ మంచి పనులు చేస్తూ అందరితో ప్రేమతత్వంతో ఉండే వృక్షాలు పెంచండి మీకు ఎటువంటి కష్టాలు లేకుండా తొమ్మిది లేదు మీకు అనుగ్రహం కలిగిస్తాయి అన్నీ మంచి చేద్దాం మంచి జరిగి తీరుతుంది జరగాలంటే కొంత మనం చేయాలి కృషితో నాస్తి దుర్భిక్షం ఆవగించే అదృష్టం చాలా అవసరం ఇది నా కాన్సెప్ట్ ఇది మా తల్లిదండ్రులు అర్థం చేసుకుంటా ఆశిస్తూ మీకు మరీ మరీ చెప్తున్నా ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ప్రపంచంలో ఆశ అనే పదంతోనే సర్వనాశనానికి నాంది అవుతుంది ఇది డాక్టర్ అంజార చెబుతున్నమాట వాస్తవా కాదనేది ఒక తర్వాత మీకు గుర్తించండి ఎవరా పిచ్చోడా ఆశ లేకుండా ఎవరిపోతావు నువ్వు కూడా ఐదు వందల రూపాయలు జ్యోతిష్యాన్ని తీసుకుంటున్నారని అనొచ్చు ఆశయంతో కూడిన ఆశ ఉండాలి ఆశ అనేది ఆశయంలో ఉంటుంది ఆశయం ఏంటి పది మందిని బాగు చేయాలని ఉద్దేశంతో ఏం చెప్పాలని చెప్పి వాళ్ళకి అనువుగా వాళ్ళకి ఇబ్బందికరంగా లేకుండా చూస్తూ వస్తున్నది ఒక ఆశయం నాది దాంట్లో నేను తినటానికి నా నా ఎమ్మలు ఉన్న ఇప్పుడు ఫోన్లు వచ్చే పియ్య ఉండడానికి నేను ఉండేటువంటి రూమ్ రెంట్లు కడదానికి వీటన్నిటికీ ఐదు వందల రూపాయలు తీసుకోవటం అనేది దాంట్లో ఆశ ఆశయం ఒకటి పెట్టుకున్నప్పుడు ఆశయం ఉండాలి ఆశయాన్ని అసలు ఈ ఆశయం అనేది లేకుండా మొత్తం డబ్బు నాకు రావాలనేది ఆశ ఈ రోజుకి ఈ రోజు నేను పెద్దవాడిని కాలేదని ఆలోచించేది ఆశ లేకపోతే నాకేం జరుగుతుంది వాడికి బాగా జరుగుతుందని ఆలోచించేది ఆశ అంతే కదా వాడి గురించి నీకేం పని వాడు మహత్తరమైన పని ఏం చేశాడో వాడికి అదృష్టం ఉంది వాడి గురించి మనం ఓర్వలేని ఎందుకు మనకు అది ఎప్పుడు నీ మనసులోకి వస్తుందో అప్పుడే నీ ఆశలో పడిపోయినట్ లెక్క అప్పుడు అందుకని ఈ యుగంలో ఆశ పనికి రాదు ఆశయం కోసం పని చేయమని నమ్మకం పనికి రాదు విశ్వాసం ఎందుకు చేయమని నమ్మకం అంటే మోసపోతాం అంతే కదా నమ్మకం అంటే మోసం ఇప్పుడు నేను చెప్పాను ఆ గురుగారు చాలా మంచిగా బాగా చెప్పాడు కాబట్టి నీ దగ్గర పూజ మంచి బంధువుతుందని వస్తే తప్పు అవుతుంది మీరు నేను చెప్పిన దాంట్లో వాస్తవాన్ని గ్రహించి ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకొని కూర్చొని నేను చెప్పింది వాళ్ళ జీవితంలో జరిగిందా జరగదని విశ్లేషించుకొని వాస్తవం గురువుగారు ఎవరో నేను ఎవరో తెలియదు ఆయన డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకొని చెప్పాడు వాస్తవం జరిగింది కాబట్టి ఆయన చెప్పినటువంటి కొన్ని పద్ధతులను మనం ఆచరిద్దాం ఆ ఆచరించి చూస్తే నష్టం లేదు కదా దానివల్ల లబ్ధి ఎంత కొంత మీరు పొందనప్పుడు వచ్చి నన్నడికి నిసమా అని చెప్తాను కాబట్టి మా తల్లిదండ్రులు వీటన్నింటినీ కూడాను అర్థం చేసుకుంటాను ఆశిస్తూ వాళ్ళకి ఆ తొమ్మిది నవక్కల దేవతలు అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కూడా వాళ్ళని ఆశీర్వదిస్తూ రేపు జరగబోయే యాగంలో పాల్గొనండి మళ్ళా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కూడాను జూన్ ఒకటి జూన్ పదిహేను ఈ రెండు రోజుల్లో కూడా శని త్రయోదశి అది వస్తుంది అది నర్సింహూరు క్షేత్రంలో నా బ్రహ్మత్వం జరగబోతుంది అది కూడాను మీరు గుర్తుపెట్టుకోండి రావాల్సిన రండి అక్కడ కలవండి అసలు నర్సిహూరు క్షేత్రం చూడండి ఆరు వేల నాగశిలా ప్రతిష్టలు చేసిన ఏకైక మహాక్షేత్రం ఏకైక లింగరూప శనిశ్వరాల ఉభయ రాష్ట్రంలో ఉన్న ఏకైక లింగరూప శనిశ్వరాల ఉన్నటువంటి క్షేత్రం ఏకశిలా రాహుకేతులు ఉన్న క్షేత్రం అంద అంగారం సుబ్రహ్మణ్య స్వామి ఒకేదాని ఉండే క్షేత్రం ఇవన్నీ నీ చెప్పడం కాదు ఎనీ హౌ ఆహ్వానిస్తున్న మమ్మల్ని మా తల్లు తండ్రులు ఏ పది మీ టైం ఉన్నప్పుడు రండి వచ్చే ముందు ఫోన్ చేసి రండి ఫోన్ చేయకుండా సడన్గా రావకండి అంటే ఫోన్ చేసి అడగంటే ఊరగా దేవుడిని దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు నాకు చెప్పలేదు మళ్ళా మళ్ళీ ఏదో మీరు వచ్చేటప్పుడు రగులు వస్తారనుకోవకండి ఎనీ హౌ ఎనీ టైం ఎనీ హౌ ఎప్పుడైనా వచ్చి పోవచ్చు మీ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మీ ఇష్టం ఎప్పుడు అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి చిక్కు స్వాములు ఉంటారు ఋత్విక్కులు ఉంటారు చేసుకోవచ్చు ఏదైనా పూజలు చేసుకోవాలి లేదు ఏదైనా సరే జ్యోతిషాలు చెప్పించుకోవాలంటే అపాయింట్మెంట్ తీసుకోమంటున్నా తప్పక నేను ఊరు లేకపోతే మీరు ఎందో వచ్చి బాధపడతారని ఉద్దేశంతో చెబుతున్నాను ఇది గ్రహిస్తేనే మా తల్లు కింద నెంబర్ వాళ్ళు బాగా వస్తే చూడండి నెల్లూరు వారుసుకు ముఖ్యంగా చెబుతున్నా ఆ ప్రాంతంలో గురువారం ఒక్కరోజు చూస్తాం కాబట్టి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళకి ఇంతమంది చెప్పగలుగుతుంది ఎక్కువ మంది చెప్పలేము కదా ఆ నెంబర్లు ఇస్తున్నారు నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ టూ జీరో నైన్ అనే నెంబర్ రాసుకోండి ఆ నెల్లూరు ప్రాంతం వాళ్ళకి సంపాదించండి ఒంగోలు ప్రాంతం వాళ్ళ నెంబర్ ఉంది హైదరాబాద్ వాళ్ళకు ఉంది కనుక్కుంటానని ఆశిస్తూ ఆస్వాదిస్తున్నాను గారు ఇప్పుడు మరొక కాలర్తో మాట్లాడదామండి హలో 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 నమస్తే అండి ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీ పేరు నా పేరు సుధారణి అండి నేను బెంగళూరు నుంచి కాల్ ఓకే అండి మాట్లాడండి తెలుసుకోవాలనుకుంటున్నారో డేట్ ఆఫ్ బర్త్ ఆ బర్త్వరాలని చెప్పండి అండి నమస్కారం నేను మీ నర్సింగ్ వచ్చానండి ఆ క్షేత్రం వచ్చానండి చాలా బాగుందండి నాకు బాగా నచ్చిందండి పూజ పూజ చేయించుకున్నానండి బాగా మంచి జరిగిందండి అలాగే ఇప్పుడు నా స్నేహితురాలు బాగుండాలని తన పేరు మీద చూడమని చెప్పని చేశానండి తన పేరు బసవమ్మ అండి సరే తల్లి నర్సింగ్ హోల్ వచ్చావు క్షేత్రం చూసావు క్షేత్రంలో బాగానే చేశాను ప్రశంసించినందుకు ఆ భగవంతు ఆ యొక్క తొమ్మిది నమ్మక్ర దేవతలు నీకు అనుగ్రహం కలగానే నేను ఆస్వాదిస్తున్నాను కానీ అట్లా వచ్చినప్పుడు చక్కగా కూడా నా పర్సనల్ నెంబర్ మీ దగ్గర లేదా కార్డు లేదా మాది ఉందండి చక్కగా ఆ నెంబర్ చేసి డీటెయిల్స్ తీసుకోకుండా ఈ ఫోన్ చేసి చెప్తే ఇక్కడ ఏమంత అవుతుంది ఎంతవరకు చెప్పగలుగుతా అని చెప్పు అంటే కాల్ మీ చేసింది కనుకోమని నువ్వు చక్కగా నా నెంబర్ ఉంటుంది పర్సనల్ నెంబర్ ఉంటుంది అందు ఒక పర్సనల్ గా మాట్లాడదాం పర్సనల్ గా చేద్దాం ఎందువల్లంటే ఇవన్నీ ఎందుకు చెప్తామంటే ఒక షరణలో ఒక రెండు మాటలు చెప్పి వదిలేస్తున్నాను కదా అదే నువ్వు వచ్చి కనుక్కున్నప్పుడు నీకు పూర్తి వివరాలు చెప్పి నీకు ఏం పూజ చేయాలని చెప్పి చేయించాను కదా చేయించానండి నేను బెంగళూరులో ఉన్నానండి ప్రస్తుతానికి అందుకని పర్వాలేదు ఉన్నా ఫోన్ లోనే మాట్లాడతాను నేను రాబోలే అలాగే నా పర్సనల్ నెంబర్కి ఫోన్కి డేట్ ఆఫ్ బర్త్ అవి పంపించు మెసేజ్ పెట్టేది వాళ్ళతో మాట్లాడ కింద వస్తుంది చూడు నైన్ త్రిబుల్ సిక్స్ త్రిపుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఒకటి వస్తుంది నెంబరు సెవెన్ త్రీ నైన్ సిక్స్ నైన్ జీరో డబల్ సెవెన్ డబల్ త్రీ వస్తుంది ఆ నెంబర్ నోట్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే నేను చూసి నేను టైం ఉన్నప్పుడు నేనే నీతో మాట్లాడుతాను అన్ని విషయాలు నేనే ఫోన్ చేసి మాట్లాడతాను నీ దాకా లేదా అమ్మాయి నెంబర్ ఇస్తే అమ్మాయికి అయినా ఫోన్ చేసి మాట్లాడతాను నేను సరేనా అలాగే అలాగే రైట్ వెరీ గుడ్ నెక్స్ట్ గురువుగారు ఇంకొక కాలర్తో మాట్లాడదామండి హలో హలో నమస్తే అండి ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీ పేరు రమ్మం ఉంచండి వెంకటేశ్వర్లు ఓకే అండి గురువుగారితో మాట్లాడండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్న వారి డేట్ ఆఫ్ బర్త్ పేరు వివరాలు చెప్పండి ఓకే అండి చెప్పడమ్మా నమస్తే గురువు గారు చెప్పండి వెంకటేశ్వర్లండి నా పేరు ఓకే పదహారు ఐదు డెబ్భై నాలుగు అండి ఉదయం పదిహేను చూడండి వెంకటేశ్వర నీ యొక్క పుట్టినటువంటి నీ చెప్పినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా నీ పేరు లేదు అవునా కాదా నేను అడిగింది చెప్పవా తర్వాత చెప్తా చెప్తాను కూర్చోంది నేను నీకు నేను అడిగింది ఒక మాట సమాధానం చెప్పకుండా ప్రాబ్లం నన్ను నువ్వు కెమెంట్ చేస్తే ఎట్లా నేను ఏమడిగా నేను నువ్వు చెప్పినటువంటి పదమూడు డెబ్బై నాలుగో సంవత్సరం ప్రకారంగా పెద్దవాళ్ళకి నీ యొక్క పేరుకి లింకు లేదు అని చెప్పాను అవునా కాదు అది ముందు అది తెలిసి ఉంటే తెలిసి అవునా అని చెప్పు లేదా కాదని చెప్పు అది ఆ మాట చెప్పు అదే నిజ గురుగారు సంవత్సరం మేము చెప్పిన సంవత్సరం నెల ప్రకారంగా నా పేరు పెట్టలేదు మా తాతయ్య గారి పేరు పెట్టాలని చెప్పాలి కానీ ఆ చెప్పు నా సమస్య ఏదో చెప్పు నువ్వా నన్ను కంప్లైంట్ చేసేది అట్లా అనొచ్చు అడగచ్చు మమ్మల్ని ఏ నాన్న వెంకటేశ్వరు గారు చెప్పండి చెప్పండి నేను ఎంత నిన్ను వెంకటేశ్వర గారిని పిలిచి నీ గురి ఏం చెబుతుంటే నా సమస్య ఎప్పుడు నేను అంటావేంటి కింద నెంబర్లు ఉన్నాయి నెంబర్ తెలుసుకో అప్పుడు ఆ నెంబర్ దానికి ఫోన్ చేసి చెప్తాను నీ సమస్య నెక్స్ట్ ఓకే గురుగారు మరో కాలర్తో మాట్లాడేవైనా భక్తులందరూ కూడా మళ్ళీ మనవి చేస్తున్నాను నేను కొంచెం పెద్దవాళ్ళంగా గౌరవభావంతో కొంచెం మంచిగా ఆలోచించండి మీ గురించి మేము మాట్లాడుతూ మీ గురించి చెప్తున్నప్పుడు మమ్మల్ని అంత నెగ్లెషియేషన్గా ఆ మాట నేను అడిగింది ఏంటి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డేట్ ఆఫ్ చెప్పాడు వరే నాయనా ఈ డే ప్రకారంగా నీ పేరు పెట్టలేదు అంటే అక్కడ తప్పు జరిగిందనే కదా అర్థం అప్పుడు ఆయన ఏం చెప్పాలని నిజమే గురువుగారు నువ్వు చెప్పినట్టుగా చెప్పలేదు మా తాతయ్య గారు పెడతాడో చెప్పాడు లేదా తాతయ్య గారు పేరు పెట్టారంటే నేను ఎంత సంతోషిస్తాను ఆహా కరెక్ట్గా నేను ఆయన గచ్చి చెప్పగలగాను కానీ అనేటువంటి ఆనందం వస్తుంది నా సమస్య చెప్పో అంటే కమెంట్ చేయడం మమ్మల్ని అందుకని కూర్చోండి కూర్చోని ఉంది ఇక్కడ చెప్తాను అట్లా ఏం చేశాను లాస్ట్కి నేను నేను ఒక మొండి బండ నా అంత కోపిస్తే ఎవరు ఉండరు ప్రపంచంలో కాబట్టి మా అమ్మలు మా నాయనలు నన్ను అర్థం చేసుకోవాలి నేను ఏదంటే నిర్మూఢంగా మాట్లాడుతున్నప్పుడు కొంచెం మాకు కూడా కోపం వస్తుంది దాన్ని నేను కంట్రోల్ చేద్దడానికి ఏమైనా ఇబ్బంది ఉందా లేదా నీ గ్రహాలు ఏం చేస్తున్నాయి అంటారు ఏమో నన్ను కూడా అంతే కదా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే తండ్రి పిల్లవాడిని మందలించడం మందలించాలి ఆ మందలించినప్పుడు మాత్రమే సెకండ్ ఇంకో దగ్గర ఇంకో థింకింగ్లో అతని ఆ పని చేయకుండా ఉంటాడు ఏమైనా మంద తిట్టుకోవచ్చు అతని ఏమైనా సమాజం చెప్పకుండా ఏదో చెప్పాడు అని ఉంటాడు మాట్లాడుకుంటాడు అతను మనసులో ఇప్పుడు అదే యోచల్లో ఉంటాడు వెంకటేశ్వర గారు యోచనలో ఉంటుంది నా మాట సమాజం చెప్పకుండా కట్ చేశాడు ఆ ఈయన చెప్ప పెద్ద పొడుగా లావా ఈయనైనా పెద్ద పోటుగాడా అవి ఉంటాడు ఆయన ఎన్ని అనుకుంటే మనకు అనవసరం విషయం దండించడం నా ధర్మం పెద్దవాళ్ళ దగ్గర వినయ విధేయత లేకపోతే ఇబ్బంది పడతారు జీవితంలో అందువల్ల అతను దండించాల్సి వస్తుంది నెక్స్ట్ తీసుకోమా అలాగే గారు హలో 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 నమస్తే అండి ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీ పేరు

అమృత గారు సంవత్సరం ఇంకోసారి చెప్పండి హలో అమృత గారు వినిపిస్తుందా మీకు అమృత గారు మీరు మాట్లాడేది వినిపించట్లేదండి టీవీ చూస్తూ మాట్లాడకండి కాల్ కట్ అయిపోతుంది హలో ఓకే అండి మరి మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు సో మీ కాల్ కట్ అయిపోతుంది గురువు గారు ఇప్పుడు ఇంకో కాలర్తో మాట్లాడదాం అండి హలో హలో ఇంకో మాట్లాడుతున్నారు కదా నమస్తే అండి

ఏమండి మీరు కొంచెం ఆత్మత పడుతున్నారు అమ్మ సుభద్రమ్మ గారు మీరు కంగారు పడవకండి ప్రశాంతంగా నిదానంగా ఉండండి చెప్పేటప్పుడు పద్ధతి అది కాదు డేట్ చెప్పలేదు మీరు నెల చెప్పలేదు సమస్య చెప్పి సమయం చెప్తే ఎట్లా సరిగా చెప్పండి కాస్త ఏదైనా మాట్లాడేటప్పుడు చక్కగా కూడా కంగారు పడవకమ్మా ఎందుకు కంగారు పడతావు ఎందుకు ఇప్పుడు మేము ఉన్నావు నువ్వు ఎందుకు తొందరపడవు ఎందుకు ప్రశాంతంగా చెప్పు పద్నాలుగో తారీఖు తొమ్మిదో నెల పంతొమ్మిది వందల డెబ్భై వందల అరవై ఐదో సంవత్సరం ఎందుకంటే చెప్పు రైట్ అది అట్లా నిదానంగా ప్రశాంతం చెప్పమ్మా ఎందుకంత కంగారు పడాల్సిన అవసరం ఉంది అసలు ఒకటి గుర్తుపెట్టుకో సుభద్రమ్మ గారు ఈ వయసులో ఆ అబ్బాయి నీ కొడుకేనా కొడుకేనాయన నీ కొడుకుల గురించి ఈ వయసులో నీకెందుకు యాత్రుత ఎందుకమ్మా నీ కాత్రులతో తల్లి పెద్దదానివి ఆయనకి అరవై ఐదు ఉందంటే నీ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు నువ్వు ఎప్పుడు పుట్టి అమ్మా నువ్వు దరిదాపులో కూడాను లేదు లేదంటే ఆరు రోజుల్లో పెళ్లి చేసిన నలభై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పుట్టి ఉంటుంది అంటే ఆ వయసు ఎంత ఉందండి ఇప్పుడు ఎనభై ఏడు సరే ఏదో ఉంది డెబ్బై అరవై అరవై ఐదులో మీ అబ్బాయి పుడితే డెబ్బై ఏళ్ళు ఎట్లా ఎట్లుంటాయమ్మా అదే చెప్పింది నేను లెక్కేసింది అదే నలభై ఎనిమిది అంటేను ఒక నలభై ఎనిమిది అంటే అలాగే అది ఒక యాభై రెండును ఇప్పుడు ఒక ప పంతొమ్మిది తర్వాత డెబ్బై రెండు ఏళ్ళు డెబ్బై మూడు డెబ్భై మూడేళ్ళ వయసులో ఉన్న తల్లి ఎందుకు నీకు ఆ బిడ్డ మీద అంత ఆరాటం లేదండి నిజమే నువ్వు ఏం చేసావు ఇప్పటి వరకు వరకు నువ్వేం చేసావు అతనికి ఎందుకు కోరుకుంటున్నావు మంచిగా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సిందే అది వాస్తవం నీ మాట నేను హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటున్నా తల్లిగా నీ ఆవేదన అర్థం చేసుకోగలను అతను బాగుండగా చూడాలని ఆలోచన ఉంది దానికోసం ఏం చేసావు అడుగుతున్నాను ఉత్తరాన్ని నుంచి ఏమి చేయకుండా బాగుండాలని కోరుకోవడం మీద ఆశ అంటారు ఇప్పుడు మాట్లాడి అర్థమైందా నీకు ఏది ఆశ అని అర్థమైందా ఏమి ఇంకా ట్వంటీ ఇంకా టెన్ నిమిషం ఉంది ఎందుకు తొందర కాదు గారు కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి ఆశ అనేది పనికిరాదు ఇప్పుడే అదే నేను చెప్తుంది నేను కూడాను ఆశ అనేది పెట్టుకోవాకండి ఆశ అనేది అలా పడవాకండి ఆ బిడ్డల గురించి నీకు ఉండటం నేను ధర్మంగా ఉండడం కానీ ఏమి చేయకుండా బాగుండాలని నేను చూడాలనుకోవడం అనేది కరెక్ట్ కాదు ఏదైనా మనం అన్నం కూడాను కంచంలో ఉన్నగా ఉపయోగపడదు వండుకోంగానే కంచంలో రాగానే ఉపయోగపడదు రెండేళ్ళు కలిపి మనం స్పూన్తోనో లేకపోతే మాకు ఏమి కదా అట్లా తినడం అందరం తిన్న తింటేనే ఆకలి తీరుతున్నది అలాగే బిడ్డకైనా చేస్తే ఆకలి తీరుతుంది హైదరాబాద్ అన్నావు కాబట్టి ఖచ్చితంగా కింద నెంబర్లోనే ఒక తర బాబు నన్ను కలవమని చెప్పమ్మా ఖచ్చితంగా మీ బాబు బాగుండేదానికి ప్రయత్నించే బాధ్యత నాది కలవటం దానికి కావాల్సిన చేయటం బాధ్యత మీది ఏదైనా మీరు ఏమి చేయకుండా మేమేమి ఇవ్వలేము ఇవ్వము ఇచ్చినా జరగదు ఇస్తామనేటువంటి మాటలు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప జరిగేదే ఉండదు ఇది వాస్తవం గుర్తుపెట్టుకోండి మా చేతుల్లో అంత ఇచ్చే శక్తులు ఉండవు ఇంతకుముందు నాలో ఉండవని ఇప్పుడు మాలోనే ఉండవని చెబుతున్నాను నేను ఎందుకంటే కొన్ని మోసపూరితమైన వ్యవహారాలు జరుగుతున్నాయని వింటున్నా నేను వాటికి ఇష్టపడాలి కొంచెం వ్యతిరేకంగా మాట్లాడదలుచుకున్నాను ఎవరు ఇంతకుముందు ఎవరైనా ఏదైనా అంటారని చెప్పి కాదలేవాడిని ఇప్పుడు అట్లా కాదు కొన్ని విషయాలను కట్టిగా కఠినంగానే మరించదలుచుకున్నాను ఎందుకంటే మంచి చేయాలనుకున్నప్పుడు కొన్ని బాధలు పడక తప్పదు కాబట్టి తల్లి నా మాటను అర్థం చేసుకో నా బాబు స్వయంగా ఏం చేయాల్సింది చెప్తాను నేను కలిస్తే నన్ను చేయమను శుభంగా జరుగుతుంది ఇవి కూడా ఆనందపడతావు శుభం గురువు గారు మరి ఇంకొక కాలర్తో మాట్లాడదామండి హలో హలో నమస్తే అండి నమస్కారం అండి ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీ పేరు నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను నా పేరు ఆదిలక్ష్మి అండి ఓకే అండి ఇప్పుడు గురువు గారితో మాట్లాడండి నమస్కారం అండి ఆదిలక్ష్మి గారు గారు ఇదే ఫస్ట్ టైం వ్యక్తిగత చూడటం ఇంతకు ముందు కూడా చూస్తున్నారా నేను ఈ మధ్యనే చూస్తున్నానండి ఈ రోజే కాల్ చేశాను వెరీ గుడ్ అమ్మా చెప్పు ఏం కావాలని చెప్పు ఎవరి కోసం మా అబ్బాయి కోసం అండి మా అబ్బాయి ఈ పదహారు నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఎన్ని గంటలకు పుట్టాడు ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకండి హైదరాబాద్ ఎక్కడుంటారమ్మా దగ్గర అని దగ్గర వెరీ గుడ్ అమ్మా ఈ బాబు విషయంలో ఒకటే ఆలోచించుకోవాల్సిన అవసరం మీకు మెండుగా ఉందమ్మా విద్యా విధానములో అద్భుత యోగాన్ని పొందవలసిన అవసరం ఉండి కూడా అక్కడ కూడా చిన్న ఇబ్బంది జరుగుతుంది ఈరోజు అతను ఒక స్టాండ్ తీసుకొని ముందుకు పోయేదానికి కూడాను అవరోధం జరుగుతుంటుంది ఏది కూడా ముందుకు పోవటానికి ఎక్కడొక్కడ స్పీడ్ బ్రేకర్ లాగానే ఇబ్బంది వస్తుంటుంది తప్ప సునాయాసనంగా ముందుకు పోదానికి ఏ ఏమాత్రం కంటికి కనపడటం లేదు ఊంగ తల్లి అవునా కాదు చెప్తే ఊ అంటే నేను ఒప్పు నేను ప్రతి వాళ్ళకి నా మీద అదే కోపం ఊ అంటే ఏంటి నాకు అర్థం కాదనమాట నిజమో మనకి మనకేమర్థం అవుతుంది ఊ అంటే మరో చెప్పి కథ చెప్పగల కదా అప్పుడు పెద్ద పెద్ద పేదరాజు పెద్దమ్మ కథలు అని వినేవాళ్ళం పక్కన మా అమ్మ మా తాత చెబుతుంటే ఆ మూ అంటూ నిద్రపోయేది ఊ అని నిద్రపోతే ఎట్లా అంతకాల మా తల్లి ఏమనుకోకుండా పనిచేయమని రేపు ఎల్లు హైదరాబాద్లోనే ఉంటాను కర్మానం ఘటన కాబట్టి డైరెక్ట్గా అక్కడి నుంచి బస్సులు ఉన్నాయి ఎస్ఆర్ నగర్లో ఉంటాను కింద నెంబర్లు నోట్ చేసుకొని ఒక తర్వాత వచ్చి పరిశీలగా తీసుకొని ఆ బాబుకి మంచి టైంలో తీసుకున్నావు ఎందువలంటే ఇదే అతనికి రైజింగ్ పాయింట్ టైం ఈ ఇప్పుడు కరెక్ట్గా ఇరవై రెండు ఏళ్ళు ఇప్పుడు ఇతని మంచి స్టాండ్ పొజిషన్ తీసుకొని మంచి పొజిషన్లో మంచి ఉద్యోగంలో మళ్ళీ విదేశానికి పోతాయి అన్నిటికీ కూడా ఉపయోగపడే టైం ఇది మంచి టైంలోనే అడిగావు నువ్వు కానీ పరిశీలన ఒక తర్వాత వద్దానికి ప్రయత్నించమ్మా కింద నెంబర్లు ఉన్నాయి కలిస్తే నీకు ఏం చేయాలని చెప్తాను కష్టమైన ఇన్స్టా చేయించు నెంబర్ వన్ పొజిషన్లో వస్తాడు అతను తెలివి లేక కాదు కొన్ని పరిస్థితుల ప్రభావం ప్రభావంతో అలాంటి సమస్యలు వస్తాయి ఓకే అమ్మా ఏ తల్లి ఎన్నమా నా మాటలన్నీ వినపడ్డా వినపడలేదా విన్నాను తప్పకుండా వెరీ గుడ్ గుడ్ సంతోషం తల్లి సంతోషం ఏ బాబుకు బాగుండాలని మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తున్నారు నేను శుభం నెక్స్ట్ గురుగారు అదే విధంగా కార్యక్రమం చివరిలో కూడా మీరు చాలా విషయాలు తెలియజేస్తూ ఉంటారు కదండి పంచవర్ష ప్రణాళిక అటువంటివి మరి వాటి గురించి వివరిస్తారా ఖచ్చితంగా అమ్మ ముందు అసలు మన భక్తులందరికీ కూడా మూడు మాటలు చెప్తా నేను భక్తులారా తల్లిదండ్రులారా పెద్దలారా మీ అందరికీ కూడా శిరస ఉంచి నమస్కరించి చెబుతున్నా నన్ను అర్థం దానికి ప్రయత్నించండి ఎప్పుడు కూడాను గ్రహ అనుగ్రహం లేని కలిగి జరగదు గుర్తుపెట్టుకోండి ఇది నేను చెప్పిన మాట వాస్తవం కాదా మీరు మీరు మళ్ళీ బాగా ఆలోచన చేసుకోండి చాలామంది కూడా ఇప్పుడు అక్కడ అయిపోతుంది ఇక్కడ ఇదే అయిపోతుంది అది పట్టుకుంటే అయిపోతుంది గుడిపోతే ఇది అయిపోతుంది అక్కడ ఒక ఒక బ్రహ్మాండమైన పర్వదినం రోజు గనక పై కనుక దేవుని అట్ట చూచి చూడక ముందే కాకపోతే అనేటువంటి స్థితిలో వస్తున్నారు వాళ్ళందరికీ నమస్కారం చేస్తున్నారు మీ అందరికి కూడాను దేవుడి దగ్గరికి వెళ్ళడం న్యాయమే దైవ దర్శనం చేసుకోవడం అద్భుతమే మహాక్షేత్రాలు ఉన్నాయి క్షేత్ర మహిమ ఉంటుంది ఖచ్చితంగా కూడాను నేను కూడా క్షేత్ర క్షేత్రమహిమని గొప్పగా ఒప్పుకుంటాను నేను దీని దాని కానీ ముందు అవన్నీ చేయండి మిమ్మల్ని ఎవరు నేను ఏది చెప్పినా ఎవరిదే వద్ద నేను అందరూ కూడాను దైవానుగ్రహం కోసం చేసుకోండి కానీ గ్రహానుగ్రహం తీసుకోకపోతే మీ వల్ల ఏమీ తెగదనేది ఈ డాక్టర్ అంజాలు చెప్పింది డైరీలు రాసుకోండి డాక్టర్ అంజాలు చెప్పింది డైరీలు రాసుకొని కాదని నిరూపించండి నాకు మీకు మీరు అర్థం చేసుకుంటే చాలు మనస్ఫూర్తిగా మీ మనసులో ఉండిపోతా నేను నాకు కావాల్సింది మీ మనసులో ఉండాలి నేను ఈ రోజుకి ఈ రోజు వరకు మీకు నాకు బంధాలు తెగిపోకూడదు ఆశయం కోసం వచ్చా మీరు ఆశయం కోసం పనిచేయండి ఆశతో పనిచేయకండి అలాగే నమ్మకంతో కన్నా విశ్వాసంతో పనిచేయండి విజయం మీదే అవుతుంది అలాగే మునగనూరులో జరగబోతున్న మా బ్రహ్మత్వం జరగబోతున్నటువంటి ప్రత్యేక శనీశ్వర మహాయాగం హంపి పీఠాధిపతులు స్వామివారు ఆశీస్సులు కూడా మీకుంటాయి అక్కడ పూజా సామాగ్రి మొత్తం వాళ్ళు అరేంజ్ చేస్తారు వెయ్యి రూపాయలు దానికి టికెట్ నిర్ణయించారు వెయ్యి రూపాయలు అంటే ఏంటో మీరు ఆలోచించుకోండి ఎంత పెట్టాలి దీనికి ఒక్కో యాగానికి వేలు వేలు పెడతారు అందరి చేత స్వయంగా హోమం చేయించి స్వామి అభిషేకం చేయించే బాధ్యత మేము తీసుకుంటున్నాం అందరూ హోమం చేస్తారు వచ్చిన వాళ్ళు అందరి చేత కూడా గణపతి పూజ పుణ్యవచన కూడా ఉంటుంది అలాగే నర్సింగ్హూరు క్షేత్రం ఇది గుర్తుపెట్టుకోండి ఉభయ రాష్ట్రంలో ఏకైక ప్రత్యేక లింగరూప శినేశ్వరి క్షేత్రం ముప్పై సంవత్సరాలు శినేశ్వరుని యొక్క సేవ చేసి వారి అనుగ్రహం మీద ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబోతున్నాడు నేను ఏది కూడా నర్సింగులో చేస్తా తప్ప ఎక్కడ చేయను ఎందుకంటే అది క్షేత్రం కనుక నాగశిలా పరిస్థితిలో కూడా అక్కడికే వచ్చి చేస్తుంటాను నేను కాబట్టి అట్టా నాగశిలాపద చేయాలి లేదంటే ముందసలు ఒకటే గుర్తుపెట్టుకోండి అందరికీ ఒక అపోహ ఉంది గ్రహాలు మమ్మల్ని పట్టేయి అని కాబట్టి ఆ గ్రహాలు పట్టేయనే మాట మర్చిపోండి గ్రహ అనుగ్రహం కోసం పూజ ఒక కాన్సెప్ట్ ఒక రండి అప్పుడే మీకు మంచి జరుగుతుంది మనము గ్రహదేవత నిందిస్తున్నారు ఆ నింద వలనే మీకు కష్టాలు వస్తున్నాయి ఇది డాక్టర్ అంజాలు చెప్తున్నటువంటి మాట అవునా కాదో మీరు ఆలోచించండి ప్రతి వాళ్ళు అది బట్టి నీది బట్టి నీది లాగింది ఇది పోయింది అని అంటారు అందువలన ఇబ్బంది పడతాం ఎవరిని కూడా దూషించకూడదు దూషణ మహా పాపం మహాపరిహారం ఇది తెలుసుకుంటా ఆశిస్తూ చక్కగా కూడా సంపూర్ణమైన విజయ పరంపరతో మీకు ముందుకు వెళ్ళాలంటే ఇప్పుడు అమ్మాయి జీవితం నేను ఎప్పుడెప్పుడు ఎక్కడ ఉంటాననేది నెంబర్ ఉంది నెంబర్ని నోట్ చేసుకొని కలుస్తారని కలిసి తెలుసుకుంటానని తెలుసుకొని చేస్తానని చేసి ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కూడా మీకు ఆస్వాదిస్తూ పెద్దల పాదపద్మచనాలకు నమస్కరిస్తూ పిల్లలకు ఆయుష్మాన్ భవ అనే మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తూ నమస్కారం ఈరోజు సెలవు మళ్ళీ రేపు గలుద్దాం ఈ టయానికి గురువు గారు ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి హిందూ ధర్మం ప్రేక్షకులకి ఎన్నో విషయాలు తెలియజేశారు ధన్యవాదాలండి అదేవిధంగా గురువుగారు సోమ మంగళ బుధవారాల్లో హైదరాబాద్లో గురువారం నెల్లూరులో శుక్రవారం ఒంగోలులో శనివారం క్షేత్రంలో ఉంటారు ఈ ఆదివారం మాత్రం గురువుగారు పూజా కార్యక్రమాల వల్ల హైదరాబాద్లోనే ఉంటారు అలాగే శిఘ్రమహాయంత్రం కావలసిన వారు కూడా గురువుగారు వ్యక్తిగత తిరుమలకు సంప్రదించండి ఇదే కాకుండా గురువుగారి ఆధ్వర్యంలో నగర్ మునగనూరులో ప్రత్యేక శనీశ్వర దేవాలయ ప్రాంగణంలో శ్రీ శనీశ్వర మహాయాగం జరుగుతుంది ఈ యాగంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలనుకున్నట్లయితే గురుగారు వ్యక్తిగత నిమ్మలకు సంప్రదించండి చూసారు కదండి ఇది వాటి వ్యక్తిగతం కార్యక్రమం రెడ్డి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం